రాజధాని పైన, అమరావతి పైన చర్చకు రావడం, ప్రభుత్వం ముందుకొచ్చి ఒక నోటు కూడా పెట్టారు అధ్యక్ష. ఇందులో ఏ విధంగా ల్యాండ్ పూలింగ్ చేశాం ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు, వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ ఏ విధంగా చేశాం, ల్యాండ్ అలాట్మెంట్స్ ఎవరికి ఇచ్చాం, అదే మరి ఎక్స్పర్ట్ కమిటీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ ఎందుకు ఇస్తారో కూడా చెప్పారు అధ్యక్ష. కొంతమంది అయితే మిత్రులు మాట్లాడినప్పుడు అధ్యక్ష, హైదరాబాద్ డెవలప్మెంట్ చేయడం, హైటెక్ సిటీ కట్టడం, అవి కూడా నా స్వార్థం అనే విధంగా కూడా మాట్లాడారు అధ్యక్ష. అవన్నీ కూడా దానికంటే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. స్వాతంత్రం రాకముందు మనం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. అక్కడి నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలితం, ఆ రోజు లింగ్విస్టిక్ స్టేట్కి ప్రాధాన్యత వచ్చింది. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రావడం, తర్వాత తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా కాదు మనందరం కలిసి ఉండాలని అటు హైదరాబాద్ రాష్ట్రం ఇటు ఆంధ్ర రాష్ట్రం రెండూ కలిపి ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పంద ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా ఉండడం, అక్కడి నుంచి అధ్యక్ష 60-70 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి మనం అన్ని విధాలు అభివృద్ధి చేశాం, ఆ తర్వాత మళ్ళీ ఈరోజు ఇక్కడికి మనం వచ్చాం అధ్యక్ష. ఇక్కడ వచ్చినప్పుడు 3 సంఘటనలు ఇంతమంది పేరు ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు. ఒకటి ఆ రోజు తెలంగాణ అజిటేషన్, 2 మళ్ళా ఆంధ్రప్రదేశ్ అజిటేషన్, 3 మళ్ళా తెలంగాణ అజిటేషన్. ఈ 3 కూడా సమదృష్టితో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక క్యాపిటల్ అనేది ఈరోజు మనం హిస్టారికల్గా చూసినా లేకుంటే లిటరీ మీనింగ్ చూసినా క్యాపిటల్ అనేది ఏ హిస్టరీ గోస్ ఇది సింబల్ ఆఫ్ యూనిటీ. ఇది లాటిన్ వర్డ్ అధ్యక్ష. లాటిన్ వర్డ్ క్యాపిటల్ అనేది ఒక హెడ్. హెడ్ లేకుండా ముందుతోనే మనం ఏమి చేయలేము. అలాంటప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కోరిక, బలమైన ప్రగాఢమైన కోరిక, మాకు కూడా ఒక రాజధాని ఉండాలి. మనం విడిపోయినప్పుడు అధ్యక్ష పెద్దగా బాధపడ్డామంటే రాజధానిలో హైదరాబాద్లో బాగా అభివృద్ధి అయింది, ఆ అభివృద్ధి వల్ల మనం నష్టపోయామనే ప్రగాఢమైనటువంటి బాధతోనే అందరూ బాధపడే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ప్రజా రాజధాని అమరావతి. ఇక్కడేదో కొంతమంది ఏ కొంతమందికో లేకుంటే కొన్ని వర్గాలకో చేస్తున్నారని వాస్తవం కాదు. ఇక్కడ ఉపాధి కల్పన, ఉద్యోగాలు పెద్ద నేను చెప్పాను ఏమన్నా అధ్యక్ష ఉంటే కాంట్రాక్షన్ చేయమన్నాను అధ్యక్ష. ఇది ఉపాధి కల్పన, ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్లే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నచ్చితే నేను ఆరు కూడా చెప్పాను ఒక మాట, నదుల అనుసంధానం వచ్చేప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఆ విషయం మీకు చెప్తున్నాను. మీరు ఆలోచించి లోతైన విశ్లేషణ చేసి నేను చెప్పేది కూడా ఉపయోగపడుతుందనుకుంటే మీరు దీన్ని కూడా ఆలోచించి నిర్ణయం చేయాల్సి మాత్రం నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇది ప్రజా రాజధాని, ప్రజల కోసం కట్టే రాజధాని, అందుకే అమరావతి. అమరావతి పేరు కూడా అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక చరిత్ర ఉంది అమరావతికి. శాతవాహనుల సమయంలో అమరావతి రాజధానిగా, ఈరోజు ఇండియాలో ఉండే పార్ట్సే కాకుండా విదేశాల్లో ఉండే కొన్ని భాగాలు కూడా ఇక్కడి నుంచి పరిపాలించిన చరిత్ర ఈ అమరావతికి ఉంది. ఇప్పుడు కూడా అధ్యక్ష బ్రిటిష్ మ్యూజియానికి మీరు వెళితే అధ్యక్ష అక్కడ కోహినూర్ డైమండ్ కూడా ఇక్కడి నుంచే వచ్చిందని, ఎందుకంటే అధ్యక్ష అది కాంట్రవర్సీ ఉంది. హైదరాబాద్లో ఆ రోజు నవాబ్ దగ్గర ఉన్న నిజాం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిన కోహినూర్ వచ్చింది ఇక్కడ కృష్ణా జిల్లాలోనే వచ్చింది, గుంటూరు కృష్ణా జిల్లాలో వచ్చిందని చెప్పి మొత్తం ప్రతీతి అధ్యక్ష. అందుకే ఎప్పుడొచ్చినా కూడా అధ్యక్ష ఆ కోహినూర్ డైమండ్ విషయం వచ్చినప్పుడు మనం క్లెయిమ్ చేస్తామని ఏ విధంగా అయితే బ్రిటన్ గవర్నమెంట్ భయపడుతున్నారో, మొన్న కూడా అమరావతి గ్యాలరీ అధ్యక్ష నేను పోయి చూశాను ఎంత ప్రొటెక్ట్ చేశారంటే అంత ప్రొటెక్ట్ చేసి భవిష్యత్తులో అది మనం క్లెయిమ్ చేస్తామని కూడా వాళ్ళు అడిగే పరిస్థితి వచ్చారంటే
అమరావతికి అంత విశిష్టత ఉంది, ఇది ఒక చరిత్ర, ఇది ఎవరు తీసేదని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. అదేశం ఇక్కడ అమరావతి అంటే ఏదో ఒక నాలుగు బిల్డింగ్లు కట్టుకోవడం కాదు అదేశం. ఇది ఉపాధి కల్పనకు కేంద్రంగా, మన పిల్లల ఆశలకు, వాళ్ళ క్యారియర్కి సంబంధించిన కేంద్రంగా ఇది తయారు కావాలి. వాళ్ళు ఎప్పుడైనా సరే, ఈరోజు నేను బాగా పైకి రావాలంటే ఎక్కడ పోవాలి దేశ, హైదరాబాద్ పోవాలి, ఒక ముంబైకి పోవాలి, ఒక చెన్నైకి పోవాలి, ఒక బెంగళూరుకి పోవాలి. ఎందుకంటే దేశ అక్కడైతే ఒక అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ అవకాశాలు ఉపయోగించుకొని వాళ్ళ ప్రతిభ చాటుకుంటూ వాళ్ళు ముందుకు పోతారనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఈ అమరావతి అనేది భావితరాలకు అమరావతి ఒక ఆశగా ఉండాలి, ఒక డ్రీమ్ క్యాపిటల్గా ఉండాలి. ఇక్కడికి వస్తే నా క్యారియర్ కూడా బాగుంటుంది, నేను కూడా పైకి వస్తానని ఆశ కల్పించే నగరంగా, ఉపాధి కల్పించే నగరంగా ఈ అమరావతి ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే మార్గ అధ్యక్ష, ఈ అమరావతి అనేది ఇంకో పక్క సంపద సృష్టించాలి అధ్యక్ష. సంపద సృష్టించకపోతే ఆదాయాలు రావు అధ్యక్ష, గవర్నమెంట్కి ఆదాయం రాదు అధ్యక్ష. అందుకనే సంపద సృష్టి వల్లనే ఆదాయం వస్తుంది, ఆ ఆదాయం వల్లనే పేదరిక నిర్మూలన జరుగుతుంది. మనం ఖర్చు పెట్టే డబ్బులన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే డబ్బులు కావాలి అధ్యక్ష. డబ్బులుంటేనే సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతాం, పేదవాళ్ళని ఆదుకోగలుగుతాం. అసలు డబ్బులే లేకపోతే పేదరిక నిర్మూలన సాధ్యం కాదు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష, ఈ అమరావతి 13 జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు మన అమరావతి అధ్యక్ష. 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాల కల్పవల్లి అమరావతి అధ్యక్ష. ప్రతి పంచాయతీ సంక్షేమానికి నిక్షేపం మన ప్రజా రాజధాని అధ్యక్ష. ప్రతి తెలుగు బిడ్డ గర్వించే ప్రపంచ స్థాయి నగరం కావాలనేది మన ఆకాంక్ష అధ్యక్ష. నేను ఎవరిని ఇక్కడ తప్పుపడలేదు అధ్యక్ష. ఆరో అధ్యక్ష, ఇక్కడుండే ప్రతిపక్ష నాయకుడు, ఆరో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. హైదరాబాద్ అసెంబ్లీ అధ్యక్ష, ఆ రోజు వారు చెప్పింది సెప్టెంబర్ 4, 2014 గురువారం హైదరాబాద్లో మీరు చెప్పింది అధ్యక్ష. విజయవాడలో క్యాపిటల్ సిటీ పెట్టడం గురించి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏమంటే మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాలు ఈ చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అధ్యక్ష. మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నది ఒకటే, క్యాపిటల్ సిటీని మీరు ఎక్కడ పెట్టండి కానీ అలా పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలైనా ఉండాలని మేము మొదటి నుంచి చెప్తున్నామని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ అధ్యక్ష. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, గవర్నమెంట్ భూముల, ప్రైవేట్ భూముల ఒక ల్యాండ్ పూలింగ్ లో అధ్యక్ష స్వచ్ఛందంగా అధ్యక్ష, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశంలో స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూమి ఇచ్చిన ఏకైక స్థానం ఈ అమరావతి అధ్యక్ష. అందుకని అధ్యక్ష కొంతమంది అంటారు ఎందుకు ఓడిపోయారంటారు అధ్యక్ష, హైదరాబాద్ లో నేను అభివృద్ధి చేస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి అధ్యక్ష, ఖైరతాబాద్ సీట్ లో కూడా 2004లో ఓడిపోయాం అధ్యక్ష. అట్లని చెప్పి నేను ఓడిపోతానని భయపడి అభివృద్ధి మానడం లేదు. నేను చేసిన సృష్టించిన చరిత్ర ఈరోజు అధ్యక్ష, హైదరాబాద్ లో భవిష్యత్తులో కానీ 100-1000 సంవత్సరాలు కూడా నా ప్రగాఢ ముద్ర ఉంటుంది, అది ఎవరు తీసేదని చెప్పడం మనం తెలియజేస్తున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది అడుగుతున్నారు దేశాలను, మీరు హైదరాబాద్ వినప్పుడు చాలా మంది ఒక ఇప్పుడు విమర్శించారు, మీరు హైటెక్ సిటీ కట్టారు, హైదరాబాద్ అభివృద్ధి చేశారు. అందుకనే కొంతమంది విమర్శిస్తున్నారు, అందుకే విడిపోయింది, అందుకే ఈ సమస్య వచ్చే విమర్శించబడున్నారు. కానీ అధ్యక్ష నా కోసరం కట్టలేదు అధ్యక్ష హైదరాబాద్ సిటీని.
ఈరోజు హైదరాబాద్ అనే దేశం మీరు ఎవరు దిగినా ఎయిర్పోర్ట్ దిగితే ఆ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు నాకు తెలుసు అధ్యక్ష 32 మీటింగులు ప్రధానమంత్రితో పెట్టుకుని ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి వచ్చిందంటే ఆ తృప్తి చాలా సాటిస్ఫాక్షన్ అధ్యక్ష. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు 165 కిలోమీటర్లు 8 లేన్ రోడ్డు ఆ రోజు ఆలోచించామంటే అది నాకు ఉండే విజన్. కొంతమంది అన్నారు మీకు విజన్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.